సినిమా ప్రపంచం అంటే అదో రంగుల లోకమని, బయటకు కనిపించేదో ఎలుగని నిజంగా చుట్టూతో ఉండేదంత సీకటేనని చాలా మంది ఒపీనియను. అయితే ఇంకొంతమంది మాత్రం అట్టనిదేం లేదని, అన్ని చోట్లలాగే ఏడ కూడా బ్యాడ్ ఫీలర్స్ ఉంటారని, మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవడు మనల్ని మోసం చేయలేని చెప్తారు. ఇది అందరికీ వర్తిస్తుంది అనుకోండి. లేడీస్ కి చేసే మోసాలతో పాటు మగ జెంట్స్ ని కూడా మోసాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ మధ్యన ఏటైందో గాని రమ్యకృష్ణ అసలు లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ అని, అది తెలియని వాళ్ళు ముందుకెళ్లలేరని చెప్పుకొచ్చింది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో గుప్పమంటూ సెగ బయలుదేరింది. అసలు ఈ ముదిరి హీరోయిన్ చెప్పే అడ్జస్ట్మెంట్ దేనికి సంబంధించిందో నాకు తెలియాలి, నాకు తెలియనంటూ ఓ తెగిదైపోతున్నారు జనాలు. నిజమేటో తెలియదు గాని ఈ మధ్య కాలంలో చాలా మంది మమ్మల్ని ఇండస్ట్రీ జనం తెగవాడేసుకున్నారని, ఆ హీరో ఇట్టా చేశాడు, ఈ హీరో ఇట్టా చేశాడు అంటూ టాకింగ్ చేసేస్తున్నారు. మరి ఇప్పుడు రమ్యకృష్ణ తిరిగి ఏం చెప్పుద్దో ఏటో, ఎందుకంటే అప్పట్లో ఈమె గారు ఐరన్ లెగ్ అని, ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అని అనడానికి కూడా ఓ గడ్డపైన కారణం అంటారు. మరి అన్నీ ఆవిడ గారు క్యాజువల్ గా అంటున్నారో లేకపోతే మనసులో మాట తెలియాలి కదా. హాయ్ గైస్, దిస్ ఇస్ అనీషా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టుపుక్ టీవీ, ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.